अंदर की नमस्कार श्रीकांत सी हेच चैनल स्वागत मोदी को अलाजु वीडियो चूसी चंदादार आने वाले सब्सक्राइबर्स आने वाली धन्यवाद कृतज्ञता प्रिया प्रियतम रागालो पाट रेंडव मरियु आखरी भागा सुस्वागत गत रे मूड रोजल का चेयलेकपोयानु एंतकंटे चाल वीडियोस्लो अंटे ई मध्यकाल इंटि पक्कन कोन्नि कट्टडाल वर्कलु जरुगुतुन्न कंस्ट्रक्षन् वर्क विपरीतमैन शब्दालु नाकु खाली दोरिकिनप्पुडु आ शब्दालु उंडडं वल्ल वीडियो चेयलेकपोयानु दयचेसि अनुकोवद्दु मैक्सिमम् एप्पुडु चेप्पिना नेनु ओकटे मूड रोजुल व्यवधि दाटकुंडा चेसेस्तानु ए वीडियो अयिना सरे ईसारि कोंचेम लेट अयिंदेमो अनुकोवद्दु सो ओकटो भागं चिवरिकि वच्चेप्पटिकि मनं चरणं मोदलेट्टाल्सि उंदि सो चरण चूस दीन तरह मूडो संगीत दा तो पाट पूर्तपुर सो चरण सारी स्केल ए माइनर स्केल ग ग ग रे ग रे म ग रे स स नी नी ज री ग स नी प प नी नी म प म प नी 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 ज री ग स स చాలా నిశితంగా గమనించాలి మీరు చాలా కష్టంగా ఉంటాయి అంత మధురంగా ఉంటాయి ఇంకోటి రెండు స్లోగా వాయిస్తే బాగుండదు ఇంతకన్నా స్లోగా కాబట్టి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి మళ్ళీ చూడండి చాలా 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 కష్టం జాగ్రత్తగా గమనించాలి మీరు సారీ అంటే స్లోగా వాయించే ప్రయత్నం చేస్తున్నాను స్లోగా వాయిస్తే గమకం బాగుండట్లేదు పాట ట్యూన్ షేప్ రావట్లేదు అదనమాట గమకం చూసారా ఆ మాత్రం స్పీడ్ ఉంటే కానీ ఆ పాటలో ఉన్న గమకాలు ఆ బాణి తాలూకా అందం రాదు వినడానికి సరిగ్గా ఇది రెండు సార్లు మొదటిసారి మనో గారు పాడతారు రెండోసారి చిత్ర గారు పాడతారు మళ్ళీ మనో గారు పాడేటువంటి నెక్స్ట్ ఫ్రేజ్ స ప ప మ మ ప మ ప గ స స ప ప మ మ ప మ ప స ప మ స ప మ స స ప ప ప స స గ గ వామ్మో ఎంత కష్టంగా ఉందో చూడండి ఆ ఫ్రేజ్ గాయని గాయకులకు చాలా మంచి ప్రాక్టీస్ ఈ పాట ప్రాక్టీస్ చేయండి ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయాలి స ప ప మ మ బ మ ప గ స స ప ప మ మ బ మ ప స ప మ స ప మ స స ప ప ప స ప ప ప స స గ గ Thank you.
ఇది కూడా మనోగారు ఒకసారి పాడతారు, మళ్ళీ రెండోసారి చిత్ర గారు పాడతారు, మళ్ళీ చివరిలో ఆఖరి ఫ్రేజ్ ఏంటండి ఇది? పనీ సగారి సరి పనీ సగరి నిజ 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 పని మని మా నిజ నిజ పని పని మని అదనమాట. సో ఇక్కడతో చరణం అయిపోయింది, ఈ కార్డ్స్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను, మూడో సంగీతం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు చరణం మొత్తం చూద్దాం. సో ఫస్ట్ ఫ్రేజ్ ఇంతక చాలా క్లియర్గా చెప్పాను కదా, ఇప్పుడు రెండో ఫ్రేజ్ చూడండి. గమకాలు గమకాలు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎక్సైట్మెంట్లో నాకు ఆనందం వచ్చేస్తాను, నవ్వు వచ్చేస్తాను, దయచేసి ఏమనుకోద్దు. ఇక్కడ కూడా చూడండి, వాహ్ వాహ్ వాహ్, దట్ ఈస్ మైస్త్రో. ఓకే, ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్తాము. ఇక్కడ మనకి గిటార్, ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఫోర్త్ తర్వాత మైనర్ ఆర్పెజియో స్టైల్లో అలా మొదలెట్టి అనిచ్చి అక్కడి నుంచి రిథమ్ స్టార్ట్ అవుతుంది. రిథమ్ స్టార్ట్ అయిన తర్వాత అలా ఇచ్చారు, అంటే రెండు కార్డ్స్, ఈ ఫోర్త్ ఏ మైనర్, ఈ ఫోర్త్ ఏ మైనర్, ఈ ఫోర్త్ ఏ మైనర్, ఆ రిధంలో అయిందా. సో ఇది ఆ గిటార్కి సంబంధించినంత వరకు కార్డ్స్. దీని తర్వాత టుట్టి అంటారు, ఇంతకుముందు చాలా చాలా వీడియోస్లో చెప్పాను టుట్టి సౌండ్ అంటే అక్కడ దాకా పాటలో వాడినటువంటి వాయిద్యాలన్నీ కలిపి ఒకేసారి వాయిస్తారన్నమాట. అనగానే బెల్స్ వస్తాయి, మళ్ళీ అందులో పార్ట్స్ అది తర్వాత చూపిస్తాను. ఈ స్ట్రింగ్స్ అదే ఈ టుట్టి సౌండ్ కొనసాగుతుంది. ఇది తర్వాత
ఇది టోటల్ టుట్టి బిట్. మధ్యలో ఆ బెల్స్ ఏంటంటే అంటే కార్డ్ మారుతుంది అన్నమాట. ఎక్కడ మారుతుంది? ఆ మా మీద రాగానే డి మైనర్ వస్తుంది. ఆ డి మైనర్ రాగానే దానికి సంబంధించినట్టుగా ఒక చిన్న బిట్. ఇది డి మైనర్ కార్డుకి సంబంధించినటువంటి బిట్. తర్వాత అలా ఉండగానే రిధంలో మనకి జి మేజర్ కార్డ్ ఇస్తారు. దానికి సంబంధించినట్టుగా ఈ బిట్, బెల్స్ బిట్ ఎలా కంటిన్యూ అవుతుందంటే సో ఆ నోట్స్ ఏంటి? అర్థమైందా? అందులో కూడా మళ్ళీ పార్ట్సే. సారీ, ఇదంతా కూడా మీరు గమనిస్తే జీ షార్ప్ మేజర్లో నోట్సే. సారీ, జీ షార్ప్ అంటాను, జీ మేజర్ కార్డ్లో నోట్సే. ఈ పార్ట్స్లో ఉన్నటువంటి నోట్స్ అన్ని చూస్తే మీరు అది ఖచ్చితంగా ఈ జీ మేజర్ యొక్క నోట్స్ని మాత్రం ఫాలో అవుతుంటుంది. ఓకేనా? సో ఈ బెల్స్ బిట్ మొత్తం చూసేద్దాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది టోటల్ బిట్. ఓకేనా? ఇప్పుడు ఆ టుట్టి సౌండ్ లో ఉన్నటువంటి మొత్తం నోట్స్ చూద్దాం. ఆ బెల్స్ బిట్ పార్ట్స్ లో మమ్మ పమ రిగ సరిగ మ పమ రిగ సరిగ ససగరి రిమగ గ పమ రి ససగరి రిమగ స ససగరి రిమగ గ పమ రి ససగరి రిమగ స. ఇక చివరిలో జస్ట్ రెండో చరణం మొదలవుతుంది అనగా దాని ముందు ఒక ఫ్లూట్ బిట్, గ్రేట్ నెపోలియన్ గారు వాయించారు. అదేంటంటే అంటే మధ్యలో రిధమ్ వస్తుంది మళ్ళీ ఏ మైనర్, మామూలుగా ఏ మైనర్ కార్డ్ ఇచ్చారు అంతే రిధంలో. ఈ ఫ్లూట్ బిట్ చూడండి. మళ్ళీ స్లైడ్, పప గారి గారిగా గా నుంచి మళ్ళీ పా స్లైడ్. తర్వాత మళ్ళీ పాక్ స్లైడ్. మూడోసారి ఇది టోటల్ బిట్. గానించి పాస్ స్లైడ్. మళ్ళీ పాక్ స్లైడ్. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి మీకు అది ఇంత క్లియర్గా ఫాలో అవడానికి టైం ఉండదు. నేను బాగా స్లోగా చెప్పాను. సో ఇది బాగా ఫాస్ట్గా ట్రై చేస్తాను. ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట బిట్. ఇక్కడ నుంచి రెండో చరణం, రెండో చరణానికి మొదటి చరణానికి ఏమి తేడా లేదు. అలాగే ఆఖరి పల్లవి, మొదటి పల్లవి అవి కూడా సేమే. మనం కార్డ్స్ చూసిస్తే ఈ పాటను క్లోజ్ చేసేయచ్చు. నా నా లితానే తా
శంకర్. సో ఈ ఫస్ట్ ఫ్రేజ్ లో సారీ ఏ మైనర్ ఈ మైనర్ సి ఈ మూడే ఉన్నాయి, కానీ అంత గొప్పగా మార్చారు చూడండి. క్షమించాలి. ఓకే, మళ్ళీ చూద్దాం. అక్కడ డి మైనర్ జస్ట్ రెండే కార్డ్స్, కానీ ఎంత అందంగా ఉంది చూడండి ఆ ఫ్రేజ్. ఏ మైనర్ డి మైనర్ తరిణి ఇక్కడ చూడండి. సో ఈ ఆఖరి ఫ్రేజ్ మళ్ళీ చూద్దాం. మళ్ళీ మూడే మూడు కార్డ్స్, ఏ మైనర్ ఈ మైనర్ సి మేజర్ ఫస్ట్ ఫ్రేజ్ లో వచ్చినట్టే. సో ఇక్కడ టోటల్ చరణం చూపించేస్తాను. సెకండ్ ఫ్రేజ్ సారీ మళ్ళీ లాస్ట్ ఫ్రేజ్ చూద్దాం. ఫస్ట్ గిటార్ మీద మీకు చూపించేసిన ఇందాకే ఈ ఫోర్త్ ఏ మైనర్ వస్తాయి. ఇప్పుడు ఆ టుట్టి బిట్ ఉంది కదా దానికి, అంటే చూడండి. సో ఏ మైనర్ తర్వాత డి మైనర్ వెంటనే జి మేజర్కి వెళ్తారు. ఇందాక చూపించాను ఆ జి మేజర్ దగ్గరే మనకి ఆ బెల్స్, అది కూడా పార్ట్స్ ఆ బిట్ వచ్చింది. నన్నర
సో ఇదేంటివి ఏ మైనర్ జీ మేజర్ సి మేజర్ మళ్ళీ జీ మేజర్ మళ్ళీ ఏ మైనర్ మళ్ళీ జీ మేజర్ మళ్ళీ ఏ మైనర్ లాస్ట్లో ఎఫ్ మేజర్ చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతాయి తర్వాత మళ్ళీ ఏ మైనర్ రిధమ్ ఇచ్చారు ఆ తర్వాత లాస్ట్లో ఫ్లూట్ బిట్ అక్కడితో పాట పూర్తి అయిపోయింది సో సో ఇది మొత్తం ఆయన చేస్తాను ఇది టుట్టి బిట్ కార్డ్స్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ విశ్లేషణ చేస్తుంటే ఈ పాట ప్రత్యేకంగా ముఖ్యంగా సో అధిక ప్రాధాన్యత వర్గంలో అత్యధిక వినపాలోచన వర్గంలో చేశాను ఈ పాట తర్వాత వీడియో ఖచ్చితంగా వరుస సంఖ్య వర్గంలో ఉంటుంది ఈ ఆఖరి భాగాన్ని ఒక్కసారి మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే అంటే తాత్పర్యం చరణంతో మొదలెట్టడం ఈ రెండో భాగాన్ని ఆఖరి భాగాన్ని మనోగారు చిత్ర గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రేజెస్ మార్చి మార్చి పాడతారు తర్వాత మూడు సంగీతాలు చూసాం సింత్ మీద కార్డ్స్ ఆ రిధంలో కార్డ్స్ తర్వాత టుట్టి సౌండ్ మీద బిట్ మధ్యలో బెల్స్ మీద ఒక బిట్ పార్ట్స్ అది కూడా మళ్ళీ టుట్టి బిట్ కొనసాగుతుంది అది అయ్యాక మళ్ళీ రిధమ్ కార్డ్లో రిధమ్ ఇచ్చారు తర్వాత లాస్ట్లో ఫ్లూట్ బిట్ అయిపోయింది దాంతో చరణం రెండో చరణం స్టార్ట్ అవుతుంది రెండో చరణం ఫస్ట్ చరణం సేమ్ ఆఖరి పల్లవి మొదటి పల్లవి సేమ్ అయితే ఆఖరి పల్లవిలో కోరస్ అంతర పాడతారు ఒక క్లాప్స్ సౌండ్ అది వస్తుంది బట్ ట్యూన్లోనూ కార్డ్స్లోనూ ఏమీ మార్పు లేదు సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయినట్టే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.